నెల్లూరులోని పోలీస్ కార్యాలయంలో పనిచేసే హోంగార్డు చేతివాటం ప్రదర్శించాడు పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అతను ట్రెజరీ ద్వారా సుమారు కోటి రూపాయలపైనే దశలవారీగా డ్రా చేసి మోసానికి పాల్పడ్డారని దర్గామిఠా పోలీసులకు ఫిర్యాదు అందింది గత కొన్నేళ్లుగా సదరు హోంగార్డు పోలీస్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఉన్నతాధికారుల కల్లు కప్పి దశలవారీగా భారీ మొత్తంలో నగదును డ్రా చేశారని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం హోంగార్డు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది